ఎవరైనా ఇప్పుడు అవినీతి చేశాడని మాట్లాడితే ఎక్కడన్నా సోషల్ మీడియాలో పెడితే ఇమ్మీడియట్ గా మన మీద కావాలని కేసులు పెట్టి ఈ పోలీసులు వచ్చి మనవల జైల్లో పెడతారు పోలీసులు జైల్లో పెట్టాల్సింది మమ్మల్ని కాదు కోడి కత్తి డ్రామా ఆడిన కమల హాసన్ ని బాబాయిని చంపినటువంటి ఏం తమిళలో బాబాయిని ఎవరు చంపారు అర్థమైందా మీకు అర్థమైందంటే చేలు పైకెత్తండి అబ్బాయిని కాపాడుకోవడానికి నానా రకాలు డ్రామాలు ఆడాడు ఆడుతానే ఉన్నాడు నేను అడుగుతున్నా ఆ రోజు ఎవరు చెప్పారయ్యా మీరు చెప్పారా మేము చెప్పామా గుండెపోటని ఎవరు చెప్పారు రక్తపు వాంతుల వల్ల చనిపోయాడని ఎవరేశారు గుట్లు ఎవరు మనిషిని డిస్పోజ్ చేయాలని పోలీసులను కూడా మభ్యపెట్టి చేయాలనుకుంటే ఆయన కూతురు ఆ రోజు అడిగి పోస్ట్ మార్టం చేస్తే తప్ప డెడ్ బాడీ డిస్పోజ్ చేయడానికి వీలు లేదంటే పోస్ట్ మార్టం పంపిస్తే గొడ్డలతో అడ్డంగా నరికారని కిరాతకంగా చంపారని పోస్ట్ మార్టంలో చెప్తే ఇమ్మీడియట్ గా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మాట మార్చిన నీచప సంస్కృతి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఈ జగన్మోహన్ రెడ్డిది ఒక పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి అక్కడి నుంచి ఎన్ని డ్రామాలు ఆడాడు సిబిఐ కావాలన్నాడు పోలీసుల పైన నమ్మకం లేదన్నాడు తర్వాత సిబిఐ ఆఫీసుల పైనే కేసులు పెట్టాడు వాళ్ళు బెయిల్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే కావాలని సిబిఐ చేస్తున్నారని కావాలని నెపం పెట్టే పరిస్థితికి వచ్చాడు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కొండే పోలీస్ ఆఫీసర్లందరూ మీరు కొన్ని వందల కేసులు డీల్ చేశారు ఒక్కసారి వివేకానంద రెడ్డి కేసు మీకు కేస్ స్టడీ దొంగలాడే నాటకానికి అంతకులు చేసే ఆటలకి ఇది ఒక ఉదాహరణ క్రిమినల్ అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా ఎన్నో కేసులు కోర్టులో ఆర్గ్యూ చేసి ఉంటారు కానీ ఇది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేస్ స్టడీ మీకు కూడా రాష్ట్ర ప్రజానీకానికి కూడా చెప్తున్నా మీరు కూడా అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి బాబాయిని అడ్డంగా చంపేసి నాటకాలు ఆడుతూ వేరే వాళ్ళ మీద పెట్టాలంటే రేపు మీ బాబాయిని కూడా చంపి మీ మీద పెట్టే పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందుకే జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా అవినీతి పాలన క్రైమ్ పాలన అంటే నేరపరమైన పాలన నేరస్తుల పాలన అందుకే ఇది ఒకసారి చూస్తే సీటు పాలన కరప్షన్ క్రైమ్ ఇది తప్ప ఇంకోటి లేదు ఈ పాలనలో